హలో అండి, వెల్కమ్ టు విబివియా ప్రాజెక్ట్స్. ఈ వీక్లీ న్యూస్లో మనకి మేజర్ పాయింట్స్ ఏంటంటే, 111 జియో ఎత్తేస్తున్నారా లేదా ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి ఉంది. సో మనకి ఈ సాక్షి పేపర్లో చూస్తే 111 జియో మనకి 2015 మాస్టర్ ప్లాన్కి అప్పటి వరకు ఎత్తేసే ప్లాన్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ అదే మనము ఏబిఎన్ న్యూస్ ఛానల్లో చూస్తే ఇక్కడ ధరణి బూచితో భూమి స్వాహ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ చూస్తే 111 జియో ఆల్రెడీ ఎత్తేసారు. దానివల్ల ఏవైతే ఇక్కడ భూములు ఉన్నాయో వట్టినాగులపల్లి ఆ ఏరియాలో, సో ఆ భూములను అన్నింటినీ కూడా బోయినపల్లి వినోద్ ఉన్నారు కదా ఎంపీ, సో తన బ్రదర్కి రిజిస్ట్రేషన్ చేశారు. ఒక 500 కోట్ల భూమిని కూడా కబ్జా చేశారు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక గజానికి మనకి ఇక్కడ ఈ ఏరియాలో లక్షాల వలుగుతుంటే వీళ్ళకి మాత్రం 25,000 30,000 ఇస్తామని చెప్పి చెప్పడం, కానీ వాళ్ళ పేర్లలో జస్ట్ 5,500 అట్లా వేసేయడము మనము చూస్తున్నాము. సాక్షులు చూస్తే ఇక్కడ ఏముంది అని అంటే 2015 మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నారు హైదరాబాద్కి. సో దానిలో భాగంగా హెచ్ఎండిఏ ప్లాన్ని 6.5 వరకు కూడా ఎక్స్టెండ్ చేసే ప్లాన్ ఉంది. దాంట్లో మనకి ఈ 111 జియోని కూడా తీసేస్తే బాగుంటుంది. సో ఈ విలేజెస్ అన్నిటికి కూడా 82 గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 130 ఎకరాల భూమిని కూడా డెవలప్మెంట్లోకి తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి ఈ 111 జియోని కూడా ఎత్తివేసే ప్లాన్ ఏమో గవర్నమెంట్ చేస్తుంది. కానీ కోర్టు మాత్రం దాన్ని స్టిల్ ఉంచడం అనేది మనము చూస్తున్నాం. న్యాయస్థానంలో మాత్రం అది ఇంకా అమల్లోనే ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం దాన్ని తీసేసి డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారన్నమాట. పర్యావరణ సంస్థలు అయితే దీనికోసం చాలా గట్టిగా పోరాడుతున్నాయి, అసలు దీన్ని ఎత్తేయకూడదు అని చెప్పి. హిమయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ ఈ 2 లేక్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనకి 1996లో ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఈ జీవోని. సో దాన్ని ఎత్తేసి దాని ప్లేస్లో 69 జీవోని తీసుకొద్దామని చెప్పి ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్స్ అయితే ట్రై చేస్తున్నాయి. ఈ 111 జీవో ఉంటే మంచిదంటారా, తీసేస్తే బాగుంటుందంటారా, ఈ ఏరియాకి ఎలా ఎఫెక్ట్ అవ్వబోతుంది ఇదిని తీసేస్తే లేకపోతే ఉంచితే అనేది మీ కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తే చూడండి, ఎన్విరాన్మెంట్ ఇలా పాడైపోతుంది, సచివాలయం ఉందండి మీరు చూస్తే ఇది. అండ్ మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇంకా ఈనాడులో ఏమొచ్చింది అంటే, మగర్పట్ట అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ 440 ఏకర్స్లో ఉంది. సో ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటుందన్నమాట. ఇది మిగతా సిటీస్ అన్నిటికీ కూడా ఒక ఇన్స్పైరింగ్ సిటీగా ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ పేజ్ నెంబర్ 14లో మీరు చూసుకుంటే అగైన్ యాజ్ ఎవ్రీ టైమ్ మీకు ఇక్కడ కావాల్సిన హౌసెస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఫార్మ్ ల్యాండ్స్, అవన్నీ డీటెయిల్స్ కాంటాక్ట్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి ఈనాడులో. దిస్ ఈజ్ ఇన్ క్లాసిఫైడ్స్ అనమాట. అండ్ మనకి సాక్షిలో కొత్త రెవెన్యూ చట్టం అని చెప్పి ఉంది పేజ్ నెంబర్ 7లో. ఇక్కడ ఏంటి అని అంటే, ధరణిలో ఇంకా ఏమి మాడిఫికేషన్ చేయొచ్చు అని చెప్పి అడిగితే వాళ్ళు ఒక 20 పేజెస్ రిక్వైర్మెంట్ ఇచ్చారంట. సో దాని బదులు ఈ ధరణి మొత్తమే తీసేసి కొత్త చట్టం తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజెంట్ ప్రభుత్వం చెప్పింది. కాకపోతే అసెంబ్లీలో డిస్కషన్ అనేది అప్రూవల్ అవ్వలేదన్నమాట. సో అగైన్ ధరణితోటి కంటిన్యూ అవుతున్నారు, కాకపోతే దాని ఇంప్రూవ్మెంట్స్కి కొంత టైం పడుతుంది, ఒక 9-10 డేస్ పడుతుంది. ఆ లోపల జరగాల్సిన ఈ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, అంటే పట్టాలు చేయడం ఇదంతా ఉంటుంది కదా, సో ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మళ్ళీ తహసీల్దారులకే ఇచ్చారనమాట. సో వాళ్ళు ఏంటండి మళ్ళీ మాకు మొన్న తీసేశారు మళ్ళీ ఇచ్చారు ఏంటిది అని చెప్పి అని అడిగితే, అంటే పర్మనెంట్ వర్క్ అయితే ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్స్ ఏమైనా ఉంటే మీరు వారం రోజులు వెయిట్ చేస్తే బాగుంటుంది. పేజ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ఇదే కాదు, మిగతా పేపర్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, మీరు చెక్ చేసి చూసుకోండి. దీని తర్వాత న్యూస్ ఏంటి అని అంటే, మనకి క్రెడాయి వాళ్ళు ఒక స్టడీ టూర్ని నిర్వహిస్తున్నారనమాట. వేరే వేరే స్టేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఎలా వెళ్తే మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నారు. సో దిస్ ఇస్ ద న్యూస్ ఫర్ టుడే అండి. మేజర్గా మనకి 111 జియో గురించి ఉంది అండ్ ఈ కబ్జాల గురించి ఉంది. సో ఇది మీరు చూస్తే 500 కోట్ల భూమి అండి. సో 2009లో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 63 మంది విప్రో సాఫ్ట్వేర్స్ ఈ భూములని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట. వాళ్ళకని కొనుక్కున్న భూమిని ఇలా అంటే ఆల్రెడీ పాస్బుక్లు ఇచ్చేసి కబ్జా అయితే చేశారు. సో ఇదండి ఈ వారం న్యూస్. అండ్ నెక్స్ట్ వీక్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ విబివియర్ ప్రాజెక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ 111 జియో గురించి తీసేస్తే బాగుంటుందా, ఉంచితే బాగుంటుందా, ఈ కబ్జాలు ఇంకా నడుస్తున్నాయి చూడండి, 500 కోట్ల భూమిని కబ్జా చేశారు, పాపం అండి ఈ సాఫ్ట్వేర్స్ అయితే. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ టేక్ కేర్ అండి, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.